హలో గైస్, ఈ వీడియోకి నేను 5000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో డెఫినెట్ గా అందరూ కూడా లైక్ చేసిన తర్వాత వీడియోని చూడండి. అండ్ ఎవరైనా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ లో కూడా పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడొచ్చు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. కాలం గడుస్తున్న కొద్ది భారీగా ఉండి, జుట్టు చాలా ఎక్కువగా ఉండి, ఏప్ లాగా కనబడుతున్న క్రీచర్స్ చాలా చోట్ల కనబడుతున్నాయి అంటూ వచ్చే రిపోర్ట్స్ యొక్క సంఖ్య భారీగా పెరిగిపోతుంది. ఆ క్రీచర్స్ ని మనం అందరం కూడా బిగ్ ఫుట్ అని, యతి అని పిలుస్తూ ఉంటాం. కాకపోతే ప్రపంచవ్యాప్తంగా అది బిగ్ ఫుట్ అన్న పేరుతో పాపులర్ అయింది కాబట్టి బిగ్ ఫుట్ అనే మనం మెన్షన్ చేసుకోవచ్చు. అయితే ఇటువంటి క్రీచర్ని చూసామంటూ గడిచిన 100 సంవత్సరాలలో ఈ భూమి మీద ఉన్న వేరు వేరు ప్రాంతాల నుంచి రిపోర్ట్స్ వచ్చాయి. ఇండియా నుంచి కూడా రిపోర్ట్స్ వచ్చాయి. అందుకే ఇండియాలో దాన్ని యతి అని పిలుస్తూ ఉంటారు. అయితే 1958లో ఒక వర్కర్ 16 ఇంచులు పొడవున్న హ్యూమన్ లైక్ ఫుట్ ప్రింట్స్ని మట్టిలో కనుగొన్నాడు. అతను వీటిని కనుగొన్నది కాలిఫోర్నియాలో. అతనే మొట్టమొదటిసారిగా బిగ్ ఫుట్ అనే ఒక పేరుని అయితే పెట్టాడు. సో అప్పటి నుంచి దాన్ని ఆ పేరుతోనే పిలుస్తున్నారు. అయితే ఈ బిగ్ ఫుట్ నిజంగా ఉందా లేదా అన్న అనుమానం అయితే మాత్రం చాలా మందిలో ఉంది. అంటే కొంతమంది ఇది ఒక మిథికల్ క్రీచర్ అంటారు, కొంతమంది ఇది నిజంగానే ఉందని చెబుతుంటారు. సో ఈరోజు ఈ వీడియోలో బిగ్ ఫుట్ నిజంగానే ఉంది అనడానికి 5 అందించిన స్ట్రాంగ్ ఎవిడెన్స్ల గురించి, 5 రకాల వేరు వేరు సిచ్యువేషన్స్ గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. సో ఇంకెందుకు లేడు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నెంబర్ 1, ద స్కోకుమ్ క్యాస్ట్. ద స్కోకుమ్ క్యాస్ట్ అనేది బిగ్ ఫుట్ కి సంబంధించిన అతిపెద్ద ఫిజికల్ ఎవిడెన్స్ గా చాలా మంది నమ్ముతూ ఉంటారు. ఇదంతా కూడా స్టార్ట్ అయింది 2000 సంవత్సరంలో. అప్పట్లో ఆస్ట్రేలియాకి చెందిన పాపులర్ యానిమల్ ప్రోగ్రామ్ అయిన యానిమల్ ఎక్స్ వాళ్ళు వాళ్ళ యొక్క 2nd సీజన్ ని షూట్ చేస్తున్నారు. ఆ షూటింగ్ లో భాగంగా దానికి చెందిన కొంతమంది క్రూ వాషింగ్టన్ స్టేట్ కి వెళ్లారు. అండ్ వాళ్ళు గిఫోర్డ్ పించాట్ నేషనల్ ఫారెస్ట్ లో బిగ్ ఫుట్ కోసం వెతకడం మొదలు పెట్టారు. ఇది యుఎస్ లోని అత్యంత ముఖ్యమైన ఫారెస్ట్ లో ఒకటి. అంతేకాకుండా ఇక్కడ బిగ్ ఫుట్ ఉండే అవకాశం కూడా ఎక్కువ ఉందని చాలా మంది నమ్ముతూ ఉంటారు. ఎందుకంటే కొంతమంది ఇక్కడ బిగ్ ఫుట్ ని చూసామని చెబుతూ వచ్చారు. బట్ వాళ్ళెవరూ కూడా ఫిజికల్ ఎవిడెన్స్ అయితే అందించలేకపోయారు. సో ఆ టైంలో ఒక బృందం ఆ ప్రాంతానికి పరిశోధనకి వెళ్ళింది. దాని యొక్క హెడ్ గా ఒక రిటైర్డ్ ఫిజికల్ ఆంథ్రోపాలజిస్ట్ ఉన్నారు. ఆయన వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ చెందిన పర్సన్. అలాగే ఒక కెనేడియన్ వైల్డ్ లైఫ్ బయాలజిస్ట్ కూడా ఆ క్రూ మెంబర్స్ లో ఉన్నారు. అలాగే రిటైర్డ్ కెనేడియన్ జర్నలిస్ట్ ఉన్నారు. అలాగే ఎగ్జాటిక్ యానిమల్ హ్యాండ్లర్ ఉన్నారు. ఇంకొక ఆథర్ ఉన్నారు. ఒక హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేటర్ ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఆ ప్రాంతంలో అయితే రీసెర్చ్ చేయడానికి వెళ్ళారు. వాళ్ళందరూ మొత్తంగా ఆ అడవిలో 6 రోజుల పాటు గడిపారు. బట్ వాళ్ళకి బిగ్ ఫుట్ కి సంబంధించిన ఎవిడెన్స్ ఎక్కడా కనబడలేదు. అయితే ఇంకా 6 రోజు కూడా దొరకకపోయినట్టయితే కష్టం కదా అన్న ఉద్దేశంతో వాళ్లే ఒక పని చేయాలని డిసైడ్ అయ్యారు. వాళ్ళు ఆ పని చేసింది స్కూకమ్ క్యాస్ట్ అనే ఒక ప్రాంతంలో. ఇంతకీ వాళ్ళు చేసిన పని ఏంటి అంటే ఒక బురద లాంటి ప్రాంతంలో మధ్యలో కొన్ని పళ్ళను ఉంచారు. ఆ పళ్ళు ఎగ్జాక్ట్ గా ఆ బురద యొక్క మధ్య భాగంలో ఉంటాయి. ఒకవేళ బిగ్ ఫుట్ గనక ఆ ప్రాంతానికి వచ్చినట్టయితే అది ఖచ్చితంగా ఆ మట్టిలో అడుగులు వేసుకుంటూ వెళ్ళి ఆ పళ్ళను తీసుకుంటుంది అని ఎక్స్పెక్ట్ చేశారు. అలా చేయడం వలన ఆ బిగ్ ఫుట్ యొక్క పాదముద్రలు మనకు దొరుకుతాయి అని అయితే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. అలా ఒక ట్రాప్ని అక్కడ సెట్ చేసిన తర్వాత వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఆ మరుసటి రోజు పొద్దున్న మళ్ళీ ఆ ప్రాంతాన్ని తిరిగి వచ్చారు. ఆ రోజు డేట్ 22 నవంబర్ 2000 ఇయర్. అయితే వాళ్ళు ఆ ప్రాంతానికి వచ్చే దారిలో ఆ మట్టికి దగ్గరలో ఒక పెద్ద యానిమల్ ఆ ప్రాంతంలో తిరిగినట్టుగా కొన్ని ఇంప్రెషన్స్ నేల మీద కనిపించాయి. సో డెఫినెట్గా ఆ మట్టి మీద ఆ భారీ జీవి యొక్క ఇంప్రింట్ దొరుకుతుంది అన్న ఉత్సాహంతో వాళ్ళందరూ కూడా ఆ మట్టి దగ్గరికి అయితే చేరుకున్నారు. బట్ వాళ్ళందరినీ కూడా ఆ మడ్ చాలా షాక్కి గురి చేసింది. వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి, ఆ బురదలోకి ఆ భారీ క్రీచర్ వస్తుంది, దాని యొక్క పాదముద్రలు పడతాయని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఆ భారీ క్రీచర్ ఆ బురదలోకి రాలేదు. ఆ బురద యొక్క బయట భాగం నుంచి మొత్తాన్ని కూడా గమనించింది. పోనీ అలాగని ఆ పళ్ళని తీసుకోకుండా వదిలేసిందా అంటే అది కూడా కాదు. ఆ పళ్ళు కూడా మాయమైపోయాయి, కానీ బురదలోకి మాత్రం అడుగు పెట్టలేదు. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? స్టాక్ మార్కెట్లో మనీని ఇన్వెస్ట్ చేస్తూ ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ని ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి. బట్ ఏంజిల్ వన్ అండ్ అప్స్టాక్స్ ఈస్ ద బెస్ట్ కంపెనీస్. ఈ కంపెనీస్ యొక్క లింక్స్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వాటి మీద క్లిక్ చేసి మీరు ఇప్పుడే డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయొచ్చు. రెండింటిలో మీరు డీమాట్ అకౌంట్ ఓపెన్ చేయడం కంప్లీట్గా ఫ్రీ. ఏంజిల్ వన్లో అయితే మీరు మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేయడం ద్వారా కూడా మనీని ఎర్న్ చేయొచ్చు. స్టాక్ మార్కెట్లో లాసెస్ ఉంటాయి, ప్రాఫిట్స్ ఉంటాయి. సో స్టాక్ మార్కెట్ని డీప్గా స్టడీ చేసి, అనలైజ్ చేసి ఇన్వెస్ట్ చేసినట్టయితే మంచి ప్రాఫిట్స్ సంపాదించవచ్చు. ఇప్పుడే డీమాట్ అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి. బట్ పూర్తి స్థాయిలో స్టాక్ మార్కెట్ గురించి అవగాహన వచ్చిన తర్వాతే ఇన్వెస్ట్ చేయండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, వాటి మీద క్లిక్ చేసి అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి. పోనీ కాళ్ళతో నడవకుండా చేతులతో పాక్కుంటూ వచ్చి చేతులతో దాన్ని తీసుకుందా అంటే చేతి ముద్రలు కూడా ఆ ప్రాంతంలో పడలేదు. సో టీం వాళ్ళు ఇదంతా కూడా చూసి చాలా ఆశ్చర్యపోయారు.
ఏదైతే జీవి ఆ ప్రాంతంలో తిరిగిందో ఆ జీవికి చాలా స్పష్టంగా అర్థమైంది, ఇది ఆ జీవి కోసం పెట్టిన ట్రాప్ అని. వీళ్ళు కేవలం పాదముద్రల కోసం మాత్రమే దాన్ని పెట్టారు, బట్ ఆ జీవికి దానిని చంపేయడానికి పెట్టిన ట్రాప్లా అనిపించుండొచ్చు. అందుకని అది అసలు ఏమాత్రం అందులోపలికి అడుగు పెట్టకుండానే ఆ పళ్ళని బయటకు తీసేసుకుంది. లైక్ మనుషులు దాన్ని లోపలికి అడుగు పెట్టకుండా బయటకు తీసుకోవాలంటే ఏం చేస్తారు? కర్రతోనో లేదంటే వేరే ఏదైనా పొడుగాటి చెట్టు కొమ్మతోనో వాటిని ఇటువైపు లాగుతారు, వాటిని తీసుకొని వెళ్ళిపోతారు. సేమ్ అలాగే చేసి ఉండొచ్చు అని అయితే అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా అభిప్రాయపడ్డారు. అయితే ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో ఒక భారీ జీవి తిరిగినట్టుగా కొన్ని ముద్రలు అయితే కనబడ్డాయి కదా, ఆ ముద్రలను బట్టి తర్వాత కొన్ని పరిశోధనలు చేస్తే అర్థమైంది ఏంటంటే అక్కడ తిరిగింది చిన్న క్రీచర్ కాదు, 9 అడుగుల ఎత్తున్న ఒక భారీ క్రీచర్ అని అయితే కన్ఫర్మ్ చేశారు. అంతేకాకుండా ఆ మడ్కి దగ్గరలో కొన్ని హెయిర్స్ కూడా కనబడ్డాయి. ఆ హెయిర్ని తీసుకుని వెళ్ళి ల్యాబ్లో పరీక్షలు చేస్తే అది కూడా ఒక 8 నుంచి 9 అడుగుల ఎత్తున్న భారీ క్రీచర్ యొక్క బాడీ హెయిర్స్ అని అయితే కన్ఫర్మ్ చేశారు. ఆ తర్వాత ఆ హెయిర్స్ని ఫారన్ బ్యాచ్ అనే ఒక రీసెర్చర్ దగ్గరికి పంపించారు. ఇతను ఆరిజన్ రీజనల్ ప్రైమేట్ రీసెర్చ్ సెంటర్ యొక్క మేజర్ రీసెర్చర్. అతని దగ్గర కూడా కొన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ హెయిర్స్ యొక్క కలెక్షన్ ఉంది, అవి బిగ్ ఫుట్ యొక్క హెయిర్స్ అని చాలామంది నమ్ముతున్నారు కూడా. అండ్ ఆ హెయిర్స్ని ఈ హెయిర్స్ని మ్యాచ్ చేసి చూస్తే రెండు కూడా ప్రాపర్గా మ్యాచ్ అయ్యాయి. సో ఇక్కడ దొరికిన హెయిర్స్ కూడా బిగ్ ఫుట్ హెయిర్సే అని చాలామంది ఆ టైంలో కన్ఫర్మ్ చేశారు కూడా. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే బిగ్ ఫుట్ మనిషి కంటే చాలా అంటే చాలా తెలివైనది. అందుకనే దాని యొక్క ఫుట్ ప్రింట్స్ కానీ దాని యొక్క ఫింగర్ ప్రింట్స్ కానీ ఇవేవి కూడా అక్కడ బురదలో పడకుండా చూసుకుంది. ఎలా అయితే లోపలికి ఎంటర్ అయిందో సేమ్ అలాగే బయటకు అయితే వెళ్ళిపోయింది. బట్ అలా వెళుతున్నప్పుడు సైడ్కి బెండ్ అయి తీసుకోవాల్సిందే ఖచ్చితంగా. అలా తీసుకోవడం వలన దాని యొక్క ఇంప్రెషన్ కొంతవరకు బయట నేల మీద పడింది, దాని యొక్క హెయిర్ కూడా ఆ ప్రాంతంలో దొరికింది అని అయితే శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. కొంతమంది ఏమంటారంటే అది బిగ్ ఫుట్ కాకపోయి ఉండొచ్చు, ఆ ప్రాంతంలో మూస్ లాంటివి కూడా కొన్ని కొన్ని తిరుగుతూ ఉంటాయి కదా, అలాంటిది ఏదైనా జీవి అయి ఉండొచ్చు అంటున్నారు. మరికొంతమంది ఎల్క్ అయి ఉండొచ్చు అని అంటున్నారు. బట్ ఎల్క్ కానీ లేదంటే మూస్ కానీ ఇవేవైనా సరే అలాగ రోల్ అయ్యి ఆ బైట్ని తీసుకొని ఫుట్ ప్రింట్స్ పడకుండా జాగ్రత్త పడుతూ తీసుకో కదా, అవి డైరెక్ట్గా ముందుకు వచ్చేస్తాయి. సో డెఫినెట్గా అది నిజం కాదు అని అయితే శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. సో అందువలన ఇక్కడ దొరికిన ఈ ఇన్ఫర్మేషన్ బట్టి బిగ్ ఫుట్ అనేది నిజంగానే ఉందని అయితే చాలామంది చాలా బలంగా నమ్ముతూ ఉంటారు. అండ్ ఇప్పటికీ అర్థం కాని క్వశ్చన్ ఏంటంటే ఎందుకని అది మార్క్స్ని వదలకూడదు అని డిసైడ్ అయింది, అది మాత్రం ఎవరికి అర్థం కావట్లే. నెంబర్ 2, పాల్ ఫ్రీమ్యాన్. పాల్ ఫ్రీమ్యాన్ ఒక అమెరికన్ క్రిప్టో జువాలజిస్ట్. అతను 2003 చనిపోయాడు కూడా. అతను తన జీవితం మొత్తాన్ని కూడా బిగ్ ఫుట్ కోసం వెతకడానికే అంకితం చేశాడు. ఇన్ఫ్యాక్ట్ అతను బిగ్ ఫుట్కి సంబంధించిన కొన్ని ట్రాక్స్ను కూడా కనుగొన్నానని తెలియజేశాడు. కొన్ని డెర్మల్ రిడ్జెస్ని చూపించాడు మనకి, అది 8 అడుగుల ఎత్తున్న ఒక క్రీచర్ని మనకు చూపించింది. అంతేకాకుండా అది రెడ్డిష్ బ్రౌన్ కలర్ హెయిర్ని కూడా కలిగి ఉంటుందనే విషయాన్ని కూడా మనకు తెలియజేసింది. అతను వీటిని వాషింగ్టన్లో 1982 పబ్లిక్గా చూపించాడు. అయితే దాన్ని చూపించిన 12 ఏళ్ల తర్వాత 1994 అతను ఒక ఫేమస్ ఫుటేజ్ని రికార్డ్ చేశాడు. ఇన్ఫ్యాక్ట్ ఆ ఫుటేజ్ చాలా అంటే చాలా మిస్టీరియస్గా ఉంటుంది, ఆ ఫుటేజ్ చాలా అంటే చాలా లెంతీగా ఉంటుంది. బట్ దాంట్లో మనకి కావాల్సిన ఇంపార్టెంట్ ఇమేజ్ ఇదే కాబట్టి దీన్నే మీకు చూపిస్తున్నాను నేను. అతను దీన్ని రికార్డ్ చేసింది బ్లూ మౌంటైన్స్ రీజన్ దగ్గరలో. అండ్ ఆ ప్రాంతంలో బిగ్ ఫుట్ యొక్క ఫుట్ ప్రింట్స్ కూడా కనబడ్డాయని చాలామంది నమ్మారు. ఇన్ఫ్యాక్ట్ పాల్ కూడా ఆ ప్రాంతంలో బిగ్ ఫుట్ ఉంటుందని చాలా బలంగా నమ్మి దాని యొక్క క్యాస్టింగ్ని తీసుకోవాలన్న ఉద్దేశంతో ఆ ప్రాంతానికి వెళ్ళాడు. కానీ ఆ టైంలో అతనికి ఈ క్రీచర్ కనబడింది. ఆ క్రీచర్ చాలా అంటే చాలా డార్క్ కలర్ హెయిర్ని అయితే కలిగి ఉంది. అండ్ అది ఏమాత్రం పట్టించుకోకుండా అడవిలో నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఈ ఇమేజ్ని ఆ విజువల్ని చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా అది ఖచ్చితంగా బిగ్ ఫుటే అని అభిప్రాయపడడం మొదలుపెట్టారు. అంతేకాదు అది నడిచిన దారిలో అతను కొన్ని ఫుట్ ప్రింట్స్ విజువల్స్ని కూడా క్యాప్చర్ చేశాడు. వాటిని చూసి కూడా కొంతమంది శాస్త్రవేత్తలు అది బిగ్ ఫుట్ అని కన్ఫర్మ్ చేశారు. ఎందుకంటే మామూలు మనుషుల యొక్క పాదముద్రలు అంత పెద్దగా ఉండవు కాబట్టి. అలా కొంత దూరం వరకు ఫాలో అయ్యాడు. కానీ మరీ దగ్గరగా ఫాలో అయితే తనకే ప్రమాదం అన్న ఉద్దేశంతో కొంచెం దూరం నుంచి ఫాలో అయ్యాడు. కొంత దూరం వరకు అలా కనబడిన తర్వాత ఆ తర్వాత అడవిలోకి వెళ్ళిపోయి అది కంప్లీట్గా మాయమైపోయింది. పాల్ చూపించిన ఈ వీడియో నిజమనడానికి, బిగ్ ఫుట్ నిజంగానే ఉంది అని ఈ ఫుటేజ్ ద్వారా చాలామంది అభిప్రాయపడడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫుటేజ్ జెన్యున్ అని చాలామంది నమ్మారు. ఎందుకంటే అతనికి ఫేక్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. అతను పేదవాడే అయినప్పటికీ కూడా అతను తన యొక్క ఫుటేజ్ నుంచి కానీ తన యొక్క రీసెర్చ్ నుంచి కానీ ఎప్పుడూ కూడా లాభపడాలని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక అంచనా ప్రకారం అతను బిగ్ ఫుట్ రీసెర్చ్ మీద సుమారుగా $50,000 ఖర్చు పెట్టాడు లైఫ్ మొత్తానికి కలిపి. అండ్ అతను కేవలం $2,000 మాత్రమే రిటర్న్ వచ్చింది. అది కూడా ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు అతను.
ఆ ఇంటర్వ్యూ ఇవ్వడానికి $2,000 ఛార్జ్ చేశాడంతే. ఆ ఇంటర్వ్యూలో ఆ ఫుటేజ్ యొక్క ఆథెంటిసిటీని క్వశ్చన్ చేసినప్పుడు అతను చాలా స్పష్టంగా చెప్పాడు, అది రియలే, 100% రియల్, నేనే వెళ్ళి షూట్ చేశానని చెప్పాడు. ఈవెన్ అతని భార్య కూడా చాలా అంటే చాలా స్ట్రాంగ్గా చెప్పింది. సో డెఫినెట్గా అతను ఫేక్ చేయాల్సిన అవసరం లేదని చాలామంది నమ్ముతూ ఉంటారు. బట్ కొంతమంది అయితే మాత్రం అది డెఫినెట్గా హోక్స్ అని కొట్టిపడేస్తూ ఉంటారు, అటెన్షన్ కోసం అలా చేశాడని చెబుతూ ఉంటారు. అండ్ 2003లో అతను చనిపోయిన తర్వాత అతని వైఫ్ని ఎవరు కాంటాక్ట్ కూడా అవ్వలేకపోయారు, ఎందుకంటే ఆమె అందరికీ దూరంగా వెళ్ళిపోయింది. సో వీటిని బట్టి చూస్తుంటే వాళ్ళు డెఫినెట్గా దీన్ని క్యాష్ చేసుకోవాలనుకోలేదు. సో ఇది జెన్యున్ అయి ఉండొచ్చు కూడా, అందుకనే చాలామంది అదే విషయాన్ని నమ్ముతూ ఉంటారు. నెంబర్ 3, ద ఫ్లోరిడా స్కంక్ ఏప్. 22 డిసెంబర్ 2000, సేమ్ అదే సంవత్సరం, అంటే ఈ వీడియోలోని ఫస్ట్ ఇన్సిడెంట్ ఎప్పుడైతే జరిగిందో అదే సంవత్సరం ఈ ఇన్సిడెంట్ కూడా జరిగింది. ఒక మహిళ ఒక లెటర్ని రాసి గవర్నమెంట్ ఆఫీషియల్స్కి సెండ్ చేసింది. అందులో ఆమె ఏమని చెప్పిందంటే, నేను నా ఇన్ఫర్మేషన్ని బయట పెట్టాలనుకోవట్లేదు, నేను అనానమస్గానే ఉండాలనుకుంటున్నాను. నేను సరసోటా షెరీఫ్స్ డిపార్ట్మెంట్కే ఎందుకు ఈ లెటర్ని రాస్తున్నాను అంటే దీని గురించి ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ లెటర్తో పాటుగా మీకు నేను 2 ఫోటోగ్రాఫ్స్ని కూడా పంపిస్తున్నాను, వాటి యొక్క డీటెయిల్స్ కూడా మీకు ఈ లెటర్లో చాలా క్లియర్గా ఉంటాయి. ఇదంతా కూడా స్టార్ట్ అయింది 2000 ఇయర్లో, నేను నా భర్త మేమిద్దరం కూడా సరసోటా కౌంటీ ఫ్లోరిడాలో నివసిస్తూ ఉన్నాం. ఆ టైంలో అప్పుడప్పుడు మా ఇంటి యొక్క వెనక భాగం నుంచి ఒక దారుణమైన స్మెల్ వచ్చేది. కొన్నిసార్లు మాత్రమే వచ్చేది, అన్నిసార్లు కాదు, బట్ ఎందుకు వచ్చేదో మాకైతే అర్థమయ్యేది కాదు. ఒకరోజు మేము ఒక వింతైన క్రీచర్ని చూసాం మా ఇంటి యొక్క వెనక భాగంలో. మమ్మల్ని చూసిన తర్వాత అది అక్కడ నుంచి పారిపోయింది. అండ్ ఆ తర్వాత 2 రోజులకి మేము మా ఇంటి యొక్క వెనక భాగంలో యాపిల్ ట్రీస్ని పండిస్తున్నాం. ఆ యాపిల్స్ని ఆ భారీ క్రీచర్ పట్టుకొని వెళ్ళిపోవడాన్ని మేము గమనించాం. ఆ టైంలోనే దాన్ని ఫొటోస్ తీయడం జరిగింది మేము. అండ్ మేము దాన్ని ఫోటోలు తీయడం చూసిన తర్వాత అది అక్కడ నుంచి వెళ్ళిపోయింది. బట్ ఆ ఫొటోస్ని తర్వాత మేము క్లియర్గా అబ్జర్వ్ చేసిన తర్వాత మేము చాలా షాక్కి గురయ్యాం, ఎందుకంటే అది 6 నుంచి 7 అడుగుల ఎత్తులో ఉంది. అది కూడా మోకాళ్ళ మీద కూర్చొని ఉన్నప్పుడు, అండ్ అది వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ దారుణమైన స్మెల్ రావడం మొదలుపెట్టింది. అండ్ ఫోటో తీసే టైంలో కూడా అది కొన్ని యాపిల్స్ని తనతో పాటుగా తీసుకొని వెళ్ళిపోయిందని తెలియజేశారు. సో అది వచ్చి వెళ్ళిన ప్రతిసారి కూడా దారుణమైన వాసన వస్తుంది అనే విషయాన్ని అయితే వాళ్ళు ఆ లెటర్లో తెలియజేశారు. మేము మొదట అది ఒరాంగోటాన్ అయి ఉండే అవకాశం ఉందనుకున్నాం, బట్ ఒరాంగోటాన్ ఏ యాంగిల్లోని కూడా అలా ఉండదు అని అర్థమైంది. సో మేము మా యొక్క గ్రాండ్ చిల్డ్రన్ సేఫ్టీ కోసం ఆలోచిస్తూ ఇక్కడ నుంచి అయితే దూరంగా వెళ్ళిపోతున్నాం, బట్ వేరే వాళ్ళకు కూడా ఏమీ కాకూడదన్న ఉద్దేశంతో మీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నామని చెప్పి ఆ 2 ఫోటోస్ని అయితే పంపించారు. ఆ ఫొటోస్లో ఉన్న క్రీచర్ ఇదే. సో డెఫినెట్గా చాలామంది దీన్ని చూసి కూడా బిగ్ ఫుటే అని అభిప్రాయపడుతున్నారు, ఎందుకంటే బిగ్ ఫుట్ ఎలా అయితే ఉంటుంది అని చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారో, చాలా చోట్ల దీని గురించి చెప్పబడుతూ వస్తుందో, సేమ్ అలాగే కనబడుతోంది ఇది కూడా. అందువలన ఇది బిగ్ ఫుట్ అని చాలామంది నమ్ముతూ ఉంటారు. బట్ ఇది ఒరాంగూటానా లేదంటే హోక్సా అనేది అయితే మాత్రం ఇప్పటికీ కన్ఫర్మ్ కాలే, బట్ నమ్మే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. నెంబర్ 4, జాకోబ్స్ బిగ్ ఫుట్ ఇన్ 2007. రిక్ జాకోబ్స్ అనే పర్సన్ ఈ ఇమేజ్ని క్యాప్చర్ చేసిన తర్వాత ఈ ఇమేజ్ని చూసి బిగ్ ఫుట్ ఎంథూసిస్ట్లు అందరూ కూడా చాలా షాక్కి గురయ్యారు, ఎందుకంటే వాళ్ళ యొక్క నమ్మకం ప్రకారం ఇది ఒక యంగ్ బిగ్ ఫుట్. ఇప్పటివరకు మనకి పెద్ద పెద్ద బిగ్ ఫుట్సే కనిపించాయి, కానీ యంగ్ బిగ్ ఫుట్స్ ఎక్కడా కనిపించలేదు, కానీ ఇదే ఆ యంగ్ బిగ్ ఫుట్ అనేది చాలామంది నమ్మారు. ఇది కనబడింది అలెజనీ నేషనల్ ఫారెస్ట్కి దగ్గరలో, ఇది పెనిన్సిల్వేనియా యొక్క నార్త్ వెస్ట్ భాగంలో అయితే ఉంటుంది. రిక్ ఒక బస్నల్ ట్రయల్ కెమెరాను ఉపయోగించి తన ఇంటి వెనకాతల ఉన్న ట్రీకి తగిలించి చాలా రకాల ఇమేజెస్ని క్యాప్చర్ చేస్తుంటాడు. అంటే తన ఇంటి వెనకాతల భాగంలో ఏమైనా డీర్స్ లాంటివి ఏమైనా కనబడినట్టయితే వాటిని ఆ తర్వాత వేటాడి పట్టుకోవచ్చు అన్న ఉద్దేశంతో అతను ఆ ఇమేజెస్ని అయితే క్యాప్చర్ చేస్తాడు. అయితే ఒకరోజు అలాగే ఈ ఇమేజెస్ని చెక్ చేస్తున్న టైంలో అతనికి ఒక అన్యూజువల్ ఫుటేజ్ కనబడింది. మొదట ఒక బేర్ కబ్ ఆ కెమెరాని దాటుకుంటూ వచ్చింది, అండ్ అది కెమెరాని చూస్తూ ముందుకైతే వెళ్ళిపోయింది. అది వెళ్ళిన కొద్దిసేపటికి ఒక వింతైన యానిమల్ ఆ ప్రాంతానికి వచ్చింది, అండ్ అది కేవలం 2 సార్లు మాత్రమే ఆ కెమెరా ద్వారా క్యాప్చర్ చేయబడింది, ఎందుకంటే ఆ కెమెరాలో ఒక ఇమేజ్ కి ఇంకొక ఇమేజ్ కి మధ్య 30 సెకండ్స్ డిలే ఉంటుంది. అందువల్ల అది కేవలం 2 ఫోటోగ్రాఫ్స్ మాత్రమే తీయగలిగింది ఈ అన్ఐడెంటిఫైడ్ క్రీచర్ ని. ఇది చూడడానికి ఏదో ఒక బేర్ లాగో లేదంటే మ్యాంగీ బేర్ లాగో కనబడుతోంది. సో ఒక నార్మల్ జీవే అయి ఉండొచ్చని స్టార్టింగ్లో చూసిన ఒకరిద్దరు అనుకున్నారు, కానీ ఆ తర్వాత ఈ ఇమేజెస్ని జూ వెటరన్స్ కంప్లీట్గా స్టడీ చేసిన తర్వాత వాళ్ళు ఇది ఖచ్చితంగా బేర్ కాదు అని కన్ఫర్మ్ చేశారు, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఎక్కువ శాతాన్ని బేర్స్తో గడిపారు. అందువలన వాళ్ళకి అది ఖచ్చితంగా బేర్ కాదు అనే విషయం చాలా కాన్ఫిడెంట్గా తెలుసు కాబట్టి అదే విషయాన్ని తెలియజేశారు. అండ్ అది వెళ్ళేటప్పుడు నేలని స్మెల్ చేస్తూ కూడా వెళ్ళింది 2nd ఫోటోలో. సో అది బేర్ అయ్యి ఉండే అవకాశాలు లేవని తెలియజేశారు. కొంతమంది అది ఏ పై
ఉండొచ్చు అని కూడా తెలియజేశారు. కానీ నార్త్ వెస్ట్ పెనిన్సులవేనియాలో ఎక్కడా కూడా మనకి ఏప్స్ కనబడవు. సో అది డెఫినెట్గా ఏప్ అయితే కాదు. అండ్ దాని యొక్క ఆకారాన్ని చూస్తుంటే ఒక మనిషి ఆకారంలోనో లేదంటే భారీ కోతి ఆకారంలోనో కనబడుతోంది. సో డెఫినెట్గా అది బిగ్ ఫుట్టే అయి ఉండొచ్చు అని చాలామంది అయితే నమ్ముతూ వచ్చారు. ఇన్ఫ్యాక్ట్ ఆ అడవిలో బిగ్ ఫుట్ తిరుగుతుందని చాలామంది నమ్ముతూ ఉండేవారు కూడా. వాళ్ళ నమ్మకానికి ఈ ఇమేజ్ మరింత బలం చేకూర్చిందని చెప్పాలి. ఫైనల్గా నెంబర్ 5, ఇది ఈ ప్రపంచంలోని మోస్ట్ బిగ్గెస్ట్ బిగ్ ఫుట్ ప్రూఫ్ అని చెప్పాలి. ఇన్ఫ్యాక్ట్ దీని గురించి చాలామంది ఆల్రెడీ వినే ఉండొచ్చు కూడా, ఎందుకంటే అప్పట్లో ఈ వీడియో క్రియేట్ చేసిన కాంట్రవర్సీ అంతా ఇంత కాదు, అండ్ ఈ ఇమేజ్ క్రియేట్ చేసిన సెన్సేషన్ కూడా అంతా ఇంత కాదు. సో అందువలన దీని గురించి ఆల్రెడీ ఎవరో ఒకరు విని ఉండొచ్చు. ఒకవేళ వినకపోయినట్టయితే వాళ్ళ కోసం దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఒకవేళ విన్నా కూడా మర్చిపోయి ఉంటారు కాబట్టి మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకుందాం. బేసిక్గా ఈ ఇమేజ్ని మీరు చూస్తున్నారు కదా, ఈ ఇమేజ్ని శాస్త్రవేత్తలు, ఫారెన్సిక్ ఎగ్జామినర్స్, ఆంథ్రోపాలజిస్టులు, యానిమేటర్స్, సిజీఏ ఎక్స్పర్ట్స్, జువాలజిస్టులు ఇంకెంతోమంది స్టడీ చేశారు. ఈ ఫోటోని ఎందుకు అంతలా స్టడీ చేశారు అంటే చాలామంది ఇది ఫేక్ అని తెలియజేశారు. కానీ ఆ స్టడీస్లో చాలామంది ఇది ఫేక్ కాదు, ఒరిజినలే అని ప్రూవ్ చేశారు. ఇదంతా కూడా ఎక్కడ స్టార్ట్ అయిందంటే రోజర్ ప్యాటర్సన్ అనే ఒక పర్సన్ బిగ్ ఫుట్ గురించి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేవాడు. 1956లో ఒక ఆర్టికల్ చదివిన తర్వాత అతనికి ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది. అతను ఈ క్రీచర్ గురించి ఒక పుస్తకాన్ని కూడా రాసి అక్టోబర్ 1967లో దాన్ని రిలీజ్ చేశాడు కూడా. అయితే ఆ తర్వాత అతని ఫ్రెండ్ అయిన రాబర్ట్ గిమ్లిన్ ఇతను వీళ్ళిద్దరూ కలిసి ఒకరోజు బ్లఫ్ క్రీక్ అనే ఒక ప్రాంతానికి వెళ్లాలని డిసైడ్ అయ్యారు. ఇది ఒక నేషనల్ ఫారెస్ట్. ఆ ప్రాంతంలో బిగ్ ఫుట్ తిరుగుతుంది అన్న అనుమానాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఎలాగైనా సరే బిగ్ ఫుట్ని ఛేదించాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఆ ప్రాంతానికి అయితే వెళ్ళారు. చాలామంది ఆ ప్రాంతంలో బిగ్ ఫుట్ని చూశారు, కానీ వాళ్ళెవరూ కూడా విజువల్గా ప్రూఫ్ని అయితే అందించలేకపోయారు. సో అందుకనే వీళ్ళైతే డెఫినెట్గా బిగ్ ఫుట్ యొక్క ప్రూఫ్ని అందించవచ్చు అన్న ఉద్దేశంతోనే ఆ ప్రాంతానికి కెమెరాస్ని పట్టుకొని వెళ్ళారు. ఇన్ఫ్యాక్ట్ ఆ ప్రాంతంలో చాలామంది కన్స్ట్రక్షన్ వర్కర్స్ కూడా పెద్ద పెద్ద మనిషి లాంటి ఫుట్ ప్రింట్ని సాయిల్లో గమనించామని కూడా చెప్పారు. సో అందుకని వీళ్ళు ఆ ప్రాంతానికి అయితే వెళ్ళారు. అండ్ వీళ్ళిద్దరూ మాత్రమే కాకుండా వీళ్ళకి మార్గ మధ్యలో కొంతమంది ఫ్రెండ్స్ కనబడితే వాళ్లతో పాటుగా కలిసి ఆ ప్రాంతంలో బిగ్ ఫుట్ని అయితే వెతకడం మొదలుపెట్టారు. అయితే ఆ రోజు వాళ్ళకి ఫైనల్గా ఒక బిగ్ ఫుట్ అయితే కనబడింది. అది కూడా ఒక ఫిమేల్ బిగ్ ఫుట్ కనబడింది. వాళ్ళందరూ కూడా గుర్రాల మీద వెళ్ళడం వలన ఆ బిగ్ ఫుట్ని చూసిన తర్వాత షాక్లో ఇమీడియట్గా రాబర్ట్ ప్యాటర్సన్ గుర్రం మీద నుంచి కిందకు పడిపోయాడు. బట్ నేల మీద పడ్డా కూడా కొంత రికవర్ అయ్యి ఇమీడియట్గా తన కెమెరాని బయటకు తీసి తన ఎదురుగా ఉన్న ఆ క్రీచర్ని క్యాప్చర్ చేశాడు. ఆ క్యాప్చరింగ్లో దొరికిన ఇమేజే ఇది. అది 24 feet ఆఫ్ కలర్ ఫిల్మ్ ఫుటేజ్. అది ఆ ఫుటేజ్లో ఉన్న ఇమేజ్ని మీకు ఇప్పుడు చూపిస్తున్నాను నేను. అలా అది కనుచూపు మేరలోకి వెళ్ళేంత వరకు దాన్ని క్యాప్చర్ చేస్తూ వచ్చారు. బట్ ఆ తర్వాత గిమ్లిన్ దాన్ని ఫాలో అవ్వడానికి ట్రై చేశాడు. బట్ అడవిలోకి వెళ్ళిన తర్వాత అది మాయమైపోయింది. ఎటు వెళ్ళిందో ఎవరికీ తెలియదు. అండ్ చాలాసేపు అలా ట్రాక్ చేయడానికి ట్రై చేశారు. కొన్ని మైళ్ళ పాటు అలా వెళ్ళిన తర్వాత మళ్ళీ వీళ్ళందరూ ఉన్న ఇనీషియల్ సైట్కి అయితే వచ్చేసారు. అండ్ ఆ ప్రాంతంలో వాళ్ళకి పాదముద్రలు కనిపించాయి. అవి కూడా చాలా పెద్దగా కనిపించాయి. సో వాటిని కూడా క్యాప్చర్ చేసి వాళ్ళు ఆ ప్రాంతం నుంచి తిరిగి వచ్చేసి బయట ప్రపంచానికి ఈ విజువల్ని అయితే చూపించారు. ఎప్పుడైతే ఇది బయట ప్రపంచానికి వచ్చిందో అప్పుడు అందరూ కూడా దీన్ని బిగ్ ఫుట్ యొక్క సాలిడ్ ఎవిడెన్స్ అని నమ్మడం మొదలుపెట్టారు. అయితే కొంతమంది ఏమని చెప్పారంటే అది ఫేక్, ఒక మనిషి గొరిల్లా సూట్లో అలా డ్రెస్ వేసుకొని ఆ ప్రాంతంలో తిరిగాడని తెలియజేశారు. అయితే ఆ తర్వాత కొన్ని రీసెర్చ్లు జరిగాయి. మెయిన్గా ఎంకే డేవిస్ అనే ఒక పర్సన్ దీని గురించి రీసెర్చ్ చేశాడు. అతను బిగ్ ఫుట్ ఎంథూసియాస్ట్లో ఒకరు. అతను ఆ వీడియోని చాలా సాలిడ్గా అబ్జర్వ్ చేసిన తర్వాత అతను ఒక ఆధారాన్ని చూపించాడు. అది ఒక గొరిల్లా సూట్ వేసుకున్న వ్యక్తి ఖచ్చితంగా కాదు, ఎందుకంటే ఆ వీడియో యొక్క 61st frame కనుక మీరు గమనించినట్టయితే మీకు అక్కడ పాదం కనబడుతోంది. ఆ పాదం మనిషి పాదంలా అస్సలు కనబడట్లేదు, చాలా పెద్దగా కనబడుతోంది. అండ్ మనిషి యొక్క పాదం ఎప్పుడూ కూడా కింద భాగంలో అలా ఉండదు. సో డెఫినెట్గా మ్యానా ఉమెనా అనేది పక్కన పెట్టినట్టయితే అది మనిషి పాదం అయితే కాదు అని తెలియజేశాడు. సో డెఫినెట్గా అక్కడ ఉన్నది బిగ్ ఫుట్ అని తెలియజేశాడు. అండ్ ఆ తర్వాత గొరిల్లా సూట్ వేసుకున్న మనిషి అనే మాట ఎక్కువగా వినబడుతుంది కదా, దీని గురించి కాస్ట్యూమ్ డిజైనర్ కా మేకప్ ఆర్టిస్ట్ అండ్ అంతేకాకుండా అతను అకాడమీ అవార్డు విన్నర్ కూడా అతను ఇంకెవరు కాదు, జాన్ చాంబర్స్. ఇన్ఫ్యాక్ట్ అతను ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ మూవీకి వర్క్ చేశాడు కూడా. అది రిలీజ్ అయిన 1 year తర్వాతే ప్యాటర్సన్ అండ్ గిమ్లిన్ ఫిల్మ్ బయటకు వచ్చింది. సో అతను ఏమని చెప్పాడంటే డెఫినెట్గా ఎవరో ఒక వ్యక్తి ఆ కాస్ట్యూమ్ కనుక క్రియేట్ చేసినట్టయితే అతను ఈ భూమి మీద ఉన్న బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్, ఎందుకంటే అలాంటి దాన్ని డిజైన్ చేయడం ఎవరి వల్ల కాదు, ఈవెన్ నేనే అంత పర్ఫెక్ట్గా ఒక కాస్ట్యూమ్ని డిజైన్ చేయలేను అని అయితే అతను
అని తెలియజేశాడు. సో ఇదొక్కటి సరిపోతుందని చాలామంది అభిప్రాయపడ్డారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆ తర్వాత కొంతమంది ఆ క్రీచర్ యొక్క ఫేస్ని కూడా జూమ్ చేసి ఆ క్రీచర్ యొక్క ఫేస్ మీద ఉన్న హెయిర్ కూడా చాలా రియలిస్టిక్గా ఉంది, అంత రియలిస్టిక్ హెయిర్తో కూడుకున్న కాస్ట్యూమ్ని తయారు చేసి ఒక మనిషికి ఇవ్వడం అంటే ఎవ్వరి వల్ల కాదు, అది గ్లూడ్ హెయిర్ ఏమాత్రం కాదు, ఆ క్రీచర్ యొక్క ఒంటి మీదే పెరిగిందనైతే చాలామంది కన్ఫర్మ్ చేశారు ఆ తర్వాత. సో అది హోక్స్ కాదని చాలామంది తెలియజేశారు. అయితే మరికొంతమంది ఏమని తెలియజేశారంటే అది ఫేకే, ఒక పర్సన్ ఒక బ్యాడ్ సూట్లో అక్కడ మన కనబడ్డాడు అంతే అని తెలియజేశారు. వాళ్ళలో స్టార్ విన్స్టన్ కూడా ఉన్నాడు, ఇతను కూడా అకాడమీ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ స్పెషల్ ఎఫెక్ట్ సూపర్వైజర్ అని అంతేకాకుండా మేకప్ ఆర్టిస్ట్ కూడా. ఇతను ఈ విషయాన్ని తెలియజేశాడు, నిజంగానే అది ఒక సూటే, అందులో ఉన్నది ఒక వ్యక్తే అని. అండ్ వాళ్ళ కొలీగ్స్లో ఒకరు ఒక మూవీ కోసం అలాంటి దాన్ని క్రియేట్ చేశారని కూడా అతను తెలియజేశాడు. బట్ ఎవరు కూడా బయటకు వచ్చి నిజమే మేము అలాంటి దాన్ని క్రియేట్ చేశామని కన్ఫర్మ్ చేయలేదు. సో అతను చెబుతున్న దాని ప్రకారం అయితే కొన్ని $100 ఇచ్చినట్టయితే ఇలాంటి ఒక సూట్ని తయారు చేస్తారు అని అయితే అతను చెప్పాడు. సో ఏది ఎగ్జాక్ట్గా వాస్తవం అనేది ఎవరికి కూడా అర్థం కావట్లేదు. బట్ ఎవరైతే దాన్ని షూట్ చేశారో వాళ్ళు మాత్రం అది హోక్స్ అంటే అసలు ఏమాత్రం ఒప్పుకోవట్లేదు. వాళ్ళు చనిపోయే ఆఖరి క్షణాల వరకు కూడా అది నిజమే అని వాదిస్తూ వచ్చారు. రోజర్ ప్యాటర్సన్ కానీ తన ఫ్రెండ్ కానీ వీళ్ళిద్దరూ కూడా అది వాస్తవం వాస్తవం అని చెబుతూ వచ్చారు. కాకపోతే కొంతమంది చెప్పేది ఏంటంటే వాళ్ళు ఆ ఫుటేజ్ని చాలా పెద్ద ప్రైజ్కి అమ్ముకున్నారు కదా, అంటే నిజంగా అమ్ముకున్నారు. సో వాళ్ళు అది ఎక్కువ ప్రైజ్కి సేల్ అవ్వడం కోసం అలాంటి ఒక కాంట్రవర్సీని క్రియేట్ చేసి ఉండొచ్చు కదా అని అయితే కొంతమంది అభిప్రాయపడ్డారు. బట్ అది ఎంతవరకు వాస్తవమో తెలియదు. అయితే 1998లో బీబీసీ వాళ్ళకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు రాబర్ట్ గిమ్లింగ్. ఆ ఇంటర్వ్యూలో తను ఏమని చెప్పాడంటే, ఒకప్పుడు నన్నెవరూ ఫూల్ చేయలేరు, అది నిజంగానే బిగ్ ఫుటే అని నేను అనుకునేవాడిని. కానీ కాలం గడుస్తున్న కొద్దీ, వయసు పెరుగుతున్న కొద్దీ నాకు అనిపిస్తోంది మేబీ ఆ రోజు నన్ను ఎవరైనా మోసం చేశారేమో, ఎవరో ఎందుకు రోజర్ ప్యాటర్సన్ అని ఒక వెల్ ప్లాన్డ్ హోక్స్ నా మీద క్రియేట్ చేసి ప్రపంచం మొత్తాన్ని కూడా అలాగే నమ్మించాడేమో తెలీదు, బట్ నేనైతే ఇప్పటికీ కూడా అది నిజమే అని నమ్ముతున్నానని అయితే తెలియజేశాడు. ఆ తర్వాత కొన్నాళ్ళకి అతను కూడా చనిపోయాడు. సో అలాగా ఇది బిగ్ ఫుట్ యొక్క అతిపెద్ద ఎవిడెన్స్గా నిలిచింది. బట్ దీన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు. సో దాట్స్ గైస్, ఇవి బిగ్ ఫుట్కి సంబంధించిన 5 సాలిడ్ ఎవిడెన్సెస్. వీటిలో మీకు ఏది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఇప్పుడే వీడియోని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడో కారణం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకోండి, నా ఫోటోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలామంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహిదర్, మీ అక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బై బై, మీట్ యువర్ నెక్స్ట్ వీడియో, బై బై. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? స్టాక్ మార్కెట్లో మనీని ఇన్వెస్ట్ చేస్తూ ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ని ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి, బట్ ఏంజిల్ వన్ అండ్ అప్స్టాక్స్ ఈస్ ద బెస్ట్ కంపెనీస్. ఈ కంపెనీస్ యొక్క లింక్స్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వాటి మీద క్లిక్ చేసి మీరు ఇప్పుడే డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయొచ్చు. రెండింటిలో మీరు డీమాట్ అకౌంట్ ఓపెన్ చేయడం కంప్లీట్గా ఫ్రీ. ఏంజిల్ వన్లో అయితే మీరు మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేయడం ద్వారా కూడా మనీని ఎర్న్ చేయొచ్చు. స్టాక్ మార్కెట్లో లాసెస్ ఉంటాయి, ప్రాఫిట్స్ ఉంటాయి. సో స్టాక్ మార్కెట్ని డీప్గా స్టడీ చేసి అనలైజ్ చేసి ఇన్వెస్ట్ చేసినట్టయితే మంచి ప్రాఫిట్స్ సంపాదించవచ్చు. ఇప్పుడే డీమాట్ అకౌంట్స్ని ఓపెన్ చేసుకోండి, బట్ పూర్తి స్థాయిలో స్టాక్ మార్కెట్ గురించి అవగాహన వచ్చిన తర్వాతే ఇన్వెస్ట్ చేయండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, వాటి మీద క్లిక్ చేసి అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి.